దాని రెప్రికేషన్స్ కూడా ఉంటాయి. బట్ నిజంగా రాష్ట్రం సాధించిన తర్వాత కూడా రెప్రికేషన్స్ అన్న మాటకు ఒక్కదానికి కూడా వెసులుబాటు లేదు. వాళ్ళు మనం జాతీయ స్థాయిలో ఈ ఎంఐఎం పార్టీ బీజేపీ పార్టీ శంఖనేసుకుని తిరుగుతుందన్న విషయం అందరికి తెలుసు. ఇక్కడ స్టేట్లో ఇంక్లూడింగ్ కాంగ్రెస్ నుంచి మీరు ఎప్పుడైనా చూసుకోండి, ఎంఐఎం పార్టీ ఏ రాష్ట్రంలో ఉన్న అధికార పార్టీతో మమేకమే పనిచేయడం మనం ఎన్నో విషయాల్లో సాధారణంగా చెప్పవచ్చు. ఇక్కడ ఏది అతీతం కాదు, ఇవాళ టీఆర్ఎస్ పార్టీతో కన్వెన్సీ పనిచేస్తున్నారు. దాంట్లో వేణు చెప్పినట్టు కూడా ద మూసీ రివర్కి రిఫ్లెక్షన్ లాగా 7 ఎమ్మెల్యే స్థానాలు ఒక ఎంపీ స్థానానికి పరిమితమైన ఎంఐఎం పార్టీని ఇవాళ జాతీయ స్థాయిలో ఈ స్థాయికి తీసుకొచ్చింది కర్త కర్మక్రియ బీజేపీ. అదేమవుతుందంటే భస్మాసు రాష్ట్రం ఎలా తయారవుతుందంటే లాస్ట్ ఎయిత్ పడి తిప్పి దానికి నిన్న ఔరంగాబాద్ జరిగిన సభ మీకు సాధారణ తన ఇంటి చెట్టు వైద్యానికి పనికిరాదు అన్న ఒక సామెతకి రివర్స్లో పనిచేసే వ్యక్తి ఎవరంటే కేసీఆర్. వైద్యం కాదు దాంతో ఏం పని చేస్తారో చూడండి, అది యాప్ మందుల మొత్తం ఉగాది భద్ర చేసి పెట్టే పరిస్థితి వస్తుంది ఎంఐఎం పార్టీ. వాళ్ళు మీకు సీరియస్ చెప్తున్నా, రెండింటికి చెడ్డ రేవడి చేసుకుంటున్న పరిస్థితి ఎంఐఎం పార్టీ త్రూగా. నేను వచ్చి ఈ అసందర్భ పేలాపని ఏదైతే అమిత్ షా పేలాడు ఆ దెబ్బకి ఏమవుతుందంటే ముస్లిం సామాజిక వర్గం ఖచ్చితంగా బీజేపీని వ్యతిరేకించడానికి ఒకసారి పునాది పడు. అప్పుడు మీకు ఒక వైటల్ రోల్ ప్లే చేయడానికి కేసీఆర్ గారు, మీరు గతంలో ఒకసారి గమనించట్లేదు, 4% రాజశేఖర రెడ్డి గారు ఇస్తే 12% ఉన్నది. అది వాస్తవానికి ఇంప్లిమెంట్ జరగలేదు, కానీ దాన్ని ఒక కన్వెన్షన్ కింద చూసుకోగలిగితే 12% ఇస్తానన్నవాడు గొప్పవాడు కనబడతారు, కానీ ఉన్నత తీసేస్తున్నవాడు చెడ్డవాడి కిందైనా కనబడతారు. అప్పుడు ఏమవుతుందంటే కన్సల్టేషన్ అన్నదానికి అండ్ వాళ్ళకి ఒక భుజం ఇవ్వడానికి ఉపయోగపడే వెసులుబాటు దీనికి భగవంతుడే క్రియేట్ చేస్తాడు. అలాంటి ఎగ్జాంపుల్స్ ఇప్పుడు మీకు నిజంగా చెప్తున్నాను, ఆ రోజు అసెంబ్లీ తీర్మానాలు ఓ మొత్తం అందరూ రాజీనామాలు చేసేస్తాం అసలు రాష్ట్రం తిరగబడిపోతామని చెప్పిన దగ్గర, ఇప్పుడు చూడండి మనం పెద్ద బండరాయిని తొలగించడానికి గుణపం కింద చిన్న గులకరాయి పెట్టి తొలగిసేస్తారు. అలా చిన్న గులకరాయి సామర్థ్యాన్ని తీసుకురాగలిగి కూడా కేసీఆర్, అది చాలా మందికి తెలియట్లేదు. నేను అంటుంది ఏంటంటే ఇప్పుడు ఆయన పొగిడితే వచ్చింది లేదు, మనకు పోయేది ఏం లేదు, పొగడకపోతే పోయేదే చాలా ఎక్కువ. ఎందుకంటే చాలా మందికి చేతకాంతనాన్ని ఆయన అడ్వాంటేజ్ తీసుకోవడంలో సిద్ధంగా వస్తున్నారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ నుంచి పౌరుషాలు ఏమి ఉండవు, వాళ్ళకి ఏమీ పట్టదు అన్న విషయంలో ఫస్ట్ రియలైజ్ అయిన వ్యక్తి ఏంటంటే కేసీఆర్. తనదాకా వస్తేనే కానీ అలా సినిమాలో చెప్తారు చూడండి, అరాడు బిర్యానీలో చికెన్ లాక్కున్నాడు ఏం బాధపడదు, అన్నం ఉన్నా సరే ఏదో తినాడు బతికేయడానికి చూసుకునే వ్యవస్థ తోడుకుంటుంది ఆంధ్రప్రదేశ్. అంచేత అలాంటి దగ్గర 100కి 100% అడ్వాంటేజ్ తీసుకోవడానికి కేసీఆర్ గారికి ఎప్పుడు వెసులు పడుతుంది. దీనికన్నా ముందు మీరు ఒకటి అబ్జర్వ్ చేస్తున్నారు లేదో, కేఎస్ ప్రసాద్ గారు మీరు ఒకటి అబ్జర్వ్ చేస్తున్నారు లేదో, మొన్న టైమ్ ఆఫ్ రివల్యూషన్ ట్రాన్స్ఫర్మేషన్ రైట్ టైమ్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్ ఒక ఒక ప్రముఖ జాతీయ మీడియా సంస్థలో వచ్చిన చర్చ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు మోదీ గారిని ఏ రకంగా ఆకాశానికి ఎత్తేశారు. అసలు మరి 2019 ఎన్నికలకు ముందు ధర్మ పోరాట దీక్షలు చేసి మోదీ గారిని ఒక రేంజ్లో విమర్శించిన అదే చంద్రబాబు నాయుడు గారు, మరి ఏం జరిగింది ఈ 4 ఏళ్ల కాలంలో ఆంధ్రప్రదేశ్కు కేంద్రం వల్ల వచ్చిన ఉపయోగం ఏంటి, ఏ విభజన హామీలు నెరవేర్చిందని ఇప్పుడు ఆయన పరిపాలనా దక్షతను పొగుడుతున్నారు. అది కూడా ఒక పాయింటే కదా, ఇప్పుడు పొగడడానికి లైన్లు క్యూ కడుతున్నారు. ఒకటి అబ్జర్వ్ చేయాలి ఆంధ్ర పౌరులందరూ కూడా, ఆంధ్రప్రదేశ్ పౌరులందరూ కూడా మోదీ గారిని ప్రసన్నం చేసుకోవడానికి ఆ పార్టీతో మమేకం అవ్వడానికి విలీనం అవ్వడానికి చేసే ప్రయత్నం జరుగుతూ ఉంది. కానీ విభజన హామీలు అమలవ్వచ్చు. ఇప్పుడు స్టీల్ ప్లాంట్ అంశం ఉందండి, స్టీల్ ప్లాంట్ విషయంలో కనీసం కేసీఆర్ గారు చేసినటువంటి పోరాటమైనా ఎవరూ చేయలేదు కదా. చివరికి ఏమని విమర్శిస్తారు, బిడ్ వేస్తామన్నారు వేస్తామన్నారు వేయలేదని విమర్శిస్తున్నారు.